హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు వ్యవసాయ మంత్రి నింగి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రైతులకు అయితే ఒక శుభవార్త చెప్పాడండి. రేపు మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ జిల్లా నర్సంపేటలో రైతులకు పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారు. దానికి సంబంధించి వీడియో చెప్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో, పంట నష్టపోయిన రైతన్నలు ఉన్నారో, వారికి మన సీఎం కేసీఆర్కు గతంలోనే పంట నష్టపోయిన రైతన్నలకు నేనున్నాను, ఆదుకుంటాను అని చెప్పి ఎకరానికి ఏ పంట వేసినా ఎంత నష్టపోయినా ఎకరానికి 10,000 రూపాయలు అయితే వేస్తామని చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లా పర్యటనలో వరంగల్ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్ గారు భరోసా ఇచ్చి ఎకరానికి 10,000 వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఏవియో అధికారులు కూడా తనిఖీ చేసి పంట నష్టపోయిన రైతన్నలను తనిఖీ చేసి వారి నివేదికలను అధికారులకు పంపించడం జరిగింది గతంలోనే. అయితే ఇప్పుడు కూడా ఏవియోలు ప్రతి రైతును తనిఖీ చేసి వారి ఎకరానికి ఎంత నష్టం జరిగింది అని తెలుసుకొని అన్ని తనిఖీలు చేసి నివేదికలు మళ్ళీ అధికారులకు పంపించడం జరిగింది. ఇక సీఎం కేసీఆర్ గారు మొన్న పర్యటించిన సందర్భంగా నేను ఖచ్చితంగా డబ్బులు వేస్తామని చెప్పడం జరిగింది. ఇక రేపు మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు తెలపడం జరిగిందండి. ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారి ఖాతాల్లోకి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రతి రైతు ఖాతాల్లోకి 10,000 రూపాయలు జమ కాబోతున్నాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్